అప్పుడు భాష మాట్లాడే చెత్త రాకూడదు రాకుండా రేపు రాబోయే ఎన్నికల్లో రా వెంకటేశ్వరరావు నిన్న ఎలా అయితే తొడగొట్టాడో ఆశించే విధంగా ఆయన కొడుకు ఏం చేయాలో ఆ దుర్మార్గుడిని ఏం చేయాలో మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీ ఆశయాలు సాధిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా వాళ్ళ బతుకులేంటో వాళ్ళు బీ ఫారాలు తీసుకున్నప్పుడు టికెట్లు తీసుకున్నప్పుడు ఆ సన్నాసులు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద ఎలా పడ్డారో ఏ విధంగా రికమెండేషన్లు చేయించుకున్నారో ఎవరెవరితో చెప్పించారో మీకు తెలుసు మాకు తెలుసు కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్న భాష సభ్య సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు ఇటువంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా పాతేయాల గద్దే రామ్మోహన్ రావు పెద్ద మనిషి మాకన్నా బాగా మాట్లాడగలడు అన్నీ వచ్చాయి కానీ పెద్దరికి అడ్డం వస్తూ ఉంది అబ్బో మనందరికన్నా బాగా మాట్లాడతాడు భాష మనకన్నా బాగా వచ్చు కానీ పెద్దరికి అడ్డం వస్తూ ఉంది ఏంటి దుర్మార్గం పార్టీ ఆఫీస్ మీద దాడి అవినాష్ నీ రాజకీయ జీవితం అయిపోయింది మళ్ళీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గెలవబోతున్నారు ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎడల